పాతబస్తీలో మైనర్ బాలిక రేప్ కేసును ఛేదించారు పోలీసులు ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు మైనర్ బాలికకు మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేశారు బాలికను ట్రాప్ చేసిన అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు ఒక బాలికను ట్రాప్ చేసి మందుబాబులకు అప్పగించింది యువతి ఇద్దరు ఇంటర్ విద్యార్థులతో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన నిందితుల్లో కొమ్ము రాహుల్ నితిన్ దీక్షిత్ మల్లేష్ పవన్ రాజ్ కుమార్ ఉన్నారు गैंगरेप घटना दर्याप्तु निंदितुल अरेस्ट की संबंधी एसीपी जहंगीर तो मा प्रतिनिधि रमेश वैट्ला फेस टू फेस पातबस्तीलो गैंगरेप इदि कलकलं सृष्टिस्तुंदी दीनिकि संबंधी आरुगुरिनि अरेस्ट चेशारु अयिते मैनर बालिकपै ऐदुगुरु वरुसगा गैंगरेप पाल्पड्डारु ई संघटनकु संबंधी पोलीसुलु आरुगुरिनि अरेस्ट चेसि रिमांड पंपिंचारु प्रस्तानिकि पलकनामा एसीपी मनतो उन्नारु सर चेप्पंडि असलु ई विषयंलो एं जरिगिंदि अनुचु आ अम्मायिनि एवरन ट्राप चेशारा एं जरिगिंदि నాలుగో తారీఖు రోజు రాత్రి అమ్మాయి మెడికల్ షాప్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి కలుస్తుంది బాధిత బాలిక వాళ్ళ మిత్రురాలు కలిసింది ఆమె మైనర్ ఆమె కూడా కలిసి ఇక్కడ దాకా వస్తావా మా పిన్ని వాళ్ళ ఇంటికి అని అడిగితే లేదు నేను మా మమ్మీ మెడిసిన్స్ అడిగిందని చెప్పి మెడిసిన్స్ ఇవ్వడానికి వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చి తిరిగి వస్తుంది వచ్చిన తర్వాత వీళ్ళ లక్ష్మీనగర్లో మాట్లాడుతుంటే ఈ అమ్మాయిని ఇన్సిస్ట్ చేసినారు ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని తీసుకురామని వేరే వాళ్ళు చెప్తే ఈ అమ్మాయి బర్త్డే పార్టీకి అటెండ్ అవుదామన్న నిపంతో వాళ్ళని తీసుకొని పోతుంది ఆ అమ్మాయిని తీసుకొని పోయి బోయిగూడలో ఉన్న ఒక ఇంట్లో కాట్లు అని చెప్పి దినేష్ అలియాస్ కాట్లు అనే వాళ్ళ ఇల్లు దాంట్లో ఎవరు ఉండరు వాళ్ళ మదరు భువనగిరిలో పనిచేస్తుంది వాళ్ళ ఇంటి ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్న ఇంట్లో ఈ అమ్మాయిని వాళ్ళు వెళ్తారు అక్కడ కొద్దిసేపు వాళ్ళు అంత ప్రశాంతంగా ఉన్న తర్వాత హుక్కాపాట అవన్నీ చేసిన తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే తీసుకెళ్ళినారో ఆ అమ్మాయి వాళ్ళ మిత్రుడు ఉంటాడు దాంట్లో ఆ అబ్బాయి ఆ అమ్మాయి పక్కకి వెళ్ళిపోతారు తర్వాత వీళ్ళందరూ ఉంటారు ఈ అమ్మాయికి కూల్ డ్రింక్ దాపిస్తున్నారు అది అట్లా అక్కడ ఆ మత్తులో ఆ అమ్మాయి మత్తులో ఉన్నప్పుడు ఇది జరిగింది దీని మీద దీంట్లో ఆ సంఘటనలో ఉన్న అందరు నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అందరు కూడా మేజర్స్ అబ్బాయిలందరూ కూడా జస్ట్ ఎర్లీ ట్వంటీస్ 20-21 ఇయర్స్ లోపటే ఉన్నారు అంతా కూడా 18-19-20-21 ఇయర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళందరినీ రిమాండ్ చేయడం జరిగింది ఇది తల్లిదండ్రులందరూ కూడా ఒకటి ఏంటంటే ఇది ఒక హెచ్చరిక తమ కూతురు కానీ కొడుకు కానీ ఎవరైనా బయటకు తిరిగితే 10-9 తర్వాత బయటికి వెళ్తే ఏం పని లేకుండా బయటకు వెళ్ళకుండా మీరు కట్టడి చేయండి వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎవరితో తిరుగుతున్నారు వాళ్ళు ఏంది అనేది ఒకటి ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది జరిగింది ఇది వాస్తవం దీంట్లో సాంకేతిక ఆధారాలన్నీ కూడా కలెక్ట్ చేసినాం మా సిపి గారి పర్యవేక్షణ నడుస్తుంది మా డీసీపీ గారి పర్యవేక్షణ నడుస్తుంది ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం దీంట్లో ట్రాప్ చేసిన అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారా లేకుంటే అబ్బాయిలు ఇంటెన్షన్గా ఈ అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకురమ్మని చెప్పి చెప్పారు ఏం జరిగింది అనొచ్చు ఈ అబ్బాయిలు ఈ అమ్మాయిని ఇంటెన్షన్ తోటి ఈ అమ్మాయిని ఏదైతే చేసినారో ఈ అమ్మాయి కూడా తీసుకుని వెళ్ళడం తప్పు కనుక అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ అమ్మాయి జ్యువెనల్ కనుక జ్యువెనల్ జస్టిస్ బోర్డుకు పంపించేసినాం జ్యువెనల్ హోమ్లో ఉంది అమ్మాయి మిగిలిన వాళ్ళు మేజర్స్ కనుక వాళ్ళ ప్రభుత్వాలతో చేసింది అమ్మాయి ఆ అమ్మాయి కూడా నేరస్తురాలే తెలిసి చేసినా తెలియకపోయినా నేరమే అదొకటి ఈ అబ్బాయిలు ఎవరైతే ఇన్సిస్ట్ చేసినారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అబెడర్స్ ప్లస్ క్రైమ్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు ఎవరైతే పిలిచినారో రాజ్ కుమార్ అని చెప్పి రాజ్ కుమార్ మల్లేష్ వీళ్ళిద్దరు కూడా స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళది అయిపోతుంది వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా డెకరేషన్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఈ వేగ బాండ్స్ లాగా తిరిగినట్టు ఉన్నారు వీళ్ళు వాళ్ళని పంపించడం జరిగింది.